కృష్ణా జిల్లాలపై సీఎం కేసీఆర్ వైఖరి తెలపాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారు. త్వరలో ఇద్దరు సీఎంల బండారం బయట పెడతామని, రెండు రాష్ట్రాల సీఎంలు కమిషన్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. 2015 ఒప్పందం ప్రకారం తెలంగాణకి 575 టీఎంసీలు రావాల్సి ఉంటే ఎందుకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని సంజయ్ ప్రశ్నించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల కోసమే ఇద్దరు సీఎంల హైడ్రామా చేస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. జిల్లా కార్యాలయం దగ్గర కేసీఆర్ చేసినటువంటి మోసం ఏదైతుందో, కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి దీని ఒక మంచి నిర్ణయంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తున్నది. ఇది కేంద్ర ప్రభుత్వము ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు, స్వతహాగా తీసుకున్న నిర్ణయం కాదు. గత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొన్న తర్వాత అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న ఒక్కొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ ముందుకు వస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దానిలో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు, తెలంగాణ ప్రజలకు నిరంతరం న్యాయం చేస్తున్నటువంటి, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటర్ను కష్టపడి కొట్లాడుతున్న వ్యక్తి, #1 ద్రోహి కేసీఆర్ కూడా పాల్గొన్నారు. దానిలో జగన్ గారు కూడా పాల్గొన్నారు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరు బండారం బయటపడబోతున్నది. ఇద్దరు కలిసికట్టుగా కాంట్రాక్ట్ల కోసము, కమిషన్ల కోసము ఏ విధంగా కక్కుర్తిపడి, ఈ రాష్ట్ర ప్రజలను ఈయనే ఈ పెద్ద మనిషి, ఆ రాష్ట్ర ప్రజలను ఆ పెద్ద మనిషి, ఇద్దరు కలిసి ఏ విధంగా మభ్యపెట్టిర్రు, ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా కమిషన్ అనుకున్నారు, అన్ని విషయాలు రాబోయే రోజుల్లో ఇరు రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన అవకాశం ఉంది. దీనివల్ల ఇది ఏ ప్రాజెక్టులను అడ్డుకునేటువంటి నిర్ణయం కాదు. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునడానికి ఇది దోహదపడుతుంది.